అయ్యప్ప స్వామివారి యొక్క ఆలయం, మరి కీర్తిశేషులు, మాజీ మంత్రివర్యులు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు, మరి ఆవేళ రాతి కట్టడం కట్టాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచన చేయడం, మరి ఆలయంలో నిత్యం శబరిమలలో ఏ రకమైనటువంటి కార్యక్రమాలు అయితే జరుగుతాయో వాటన్నిటినీ కూడా ఇక్కడ మన ఉత్తర శబరిగా పేరు పంచినటువంటి మన అయ్యప్ప స్వామివారికి కూడా ఆ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఈ ఏడాది కూడా ప్రతి ఏడాది మాదిరిగానే తిరువాభరణ మహోత్సవాన్ని కూడా నిర్వహించేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది. జాన్యువరి 14వ తారీఖు నాడు మరి ప్రకాష్ నగర్లో ఉన్నటువంటి మా నివాసం దగ్గర నుంచి ఊరేగింపుగా బయలుదేరి స్వామివారి యొక్క ఆభరణాలని మరి దేవీ చౌక్ మీదుగా, అలాగే మన మార్కండేశ్వర స్వామి ఆలయం మీదుగా ఇక్కడికి చేరుకోవడం జరుగుతుంది. స్వామివారికి ఆభరణాలను అలంకరించడం, ఆ తర్వాత మకర జ్యోతి దర్శనం కూడా ఇక్కడ నిర్వహించేటటువంటి కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి స్వామివారి యొక్క ఆశీస్సులు, దీవెనలు అందరికీ కూడా మెండుగా ఉండాలని, కొత్త సంవత్సరం అందరికీ కూడా మంచి జరగాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నా. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇంత చక్కగా జరుగుతూ ఉన్నాయనంటే ట్రస్ట్ బోర్డు సభ్యులందరి యొక్క కమిట్మెంటు, అలాగే వారందరూ కూడా స్వామివారికి చేయాల్సినటువంటి సేవలు కానీ పూజా కార్యక్రమాలు కానీ ఎక్కడ ఏ ఒక్క కార్యక్రమంలోని కూడా రాజీ పడకుండా చాలా గొప్పగా నిర్వహిస్తూ ఉన్నారు. ఇందుకొంచెం ట్రస్ట్ బోర్డ్ సభ్యులకి, అలాగే గురుస్వాములకి పేరు పేరున వారందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు కూడా తెలియజేస్తాం. శబరిమలని పోలినటువంటి ఆలయం బహుశా మన ప్రాంతంలో ఎక్కడా కూడా ఉండుండదు. అట్ ది సేమ్ టైం ముఖ్యంగా గోదావరి జీవనది, గోదావరి తల్లి పక్కన ఉండడం అనేటువంటిది ఎప్పుడూ కూడా ఒక ప్రత్యేకతే. అందుగురించే మరి వివిధ రాష్ట్రాల నుంచి కూడా, కేవలం మన ప్రాంతం నుంచి మాత్రమే కాకుండా మన చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి కూడా చాలామంది భక్తులు వచ్చి ఇక్కడికి స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తా ఉన్నారు. థ్యాంక్ యూ. స్వామి శరణయ్యప్ప, తండపాణి గురుస్వామి శరణయ్యప్ప, అఖిలాంటి కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీధర్మ శాస్త్రి వారి యొక్క దేవాలయం ఒక నదీ తీరాన ఏకశిల 18వ పడి కలిగి రాతి కట్టడంతో ఉండి అనునిత్యము విజయదశ నుంచి మకర సంక్రమణ మహాపుణ్యకాలం వరకు అన్నదానం జరుగుతున్న ప్రపంచంలోనే ఏకైక అయ్యప్ప స్వామి ఆలయం, ఈ ఆలయానికి వేయించేసి స్వామివారి యొక్క పరిపూర్ణ కటాక్షం పొందండి. జ్యోతి దర్శనం 14/1/2023 జరుగుతుంది. కావున యావరి మంది భక్తులు కూడా జ్యోతి దర్శనం నుండి చలపతి స్వామి రాజమహేంద్రవరం స్వామి చేశారు. స్వామి శరణయ్యప్ప శ్రీధర్మ శాస్త్ర ఆధ్యాత్మ కేంద్రాన్ని పెట్టినటువంటి మాజీ మంత్రివర్యులు, కీర్తిశేషులు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ గారిని తలుచుకుంటూ ఈ అయ్యప్ప స్వామి ఆలయాన్ని వారు, వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ కూడా ఫౌండర్స్గా ఉన్నారు. దీనికి మీ అందరూ కూడా, నేను కొలసాలపల్లి హనుమంతరావు గారు, కోట సుబ్బారావు గారు, అట్లాగే దౌలూరు రామకృష్ణ గారు, ఎమ్మెల్యే మోహన్ రావు గారు, ఇంకా చలగొళ్ళ సుబ్బారావు గారు, ఇమ్మంది మోహన్ రావు గారు, ఇట్లాంటి ఇంకా చాలామంది ట్రస్టులందరూ కూడా, మురళి వీళ్ళందరూ కూడా ఉన్నారు. మీ అందరూ కూడా ఆయన మమ్మల్ని ఈ గుడి నిర్మాణం నుంచి ఈరోజు వరకు ఎవరైతే ట్రస్ట్ సభ్యులు ఉన్నారో వారే ఈ గుడిని డెవలప్మెంట్ చేయడంలో కానీ మిగతా విషయాలు అన్నింటిలో కూడా చేయడం జరుగుతుంది. ఆయన కూడా ఈ ట్రస్ట్ బోర్డు పెట్టేటప్పుడు కూడా దూరాలోచనలు పెట్టుకొని చాలా మంచి బోర్డుని జీవితకాలం ఉండేలాగా ఉండేలాగా, అంటే ఓ 10 రూపాయలు అవసరమైతే మా జేబులో ఖర్చు పెట్టి ఉండేలాగా ఉండేలాంటి మనుషుల్ని అందులో పెట్టాడు ఆయన. ఆయన ఏ కోరి అందరినీ పెట్టడం జరిగింది. మేము కూడా ఈ పూర్వజన్మ సుకృతంగానే భావించి దీనికి కావలసినటువంటి ఈ గుడికి సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలని కూడా మేము మానిటరింగ్ చేస్తూ ఈ కార్యక్రమాలు అన్నీ కూడా బాగా చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం ఈ అన్నదానానికి అయ్యప్పలు ఇబ్బంది పడుతున్నారని తెలిసింది. దీనికి పౌర్ణుల గారు తర్వాత ఎక్కువ డోనర్, అంటే పెద్దగా డోనర్గా మా మంత్రి కేశవరాజు చాలా కార్యక్రమాలు ఇందులో కన్స్ట్రక్షన్గా చాలా చేయించడం జరిగింది. దీని కూడా చాలా ఎక్కువ అమౌంట్ కూడా గుడికి నిర్మాణంలో కూడా ఇవ్వడం జరిగింది. ఆయన కూడా ఇందులో పాల్గొంటున్నాడు, ఆయన కేశవరాయ్ గారు కూడా. ఈ సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేయిస్తాడు గుళ్ళో కన్స్ట్రక్షన్. అందులో ఈ సంవత్సరం 20 లక్షల రూపాయలు పెట్టి అన్నదానానికి సంబంధించినటువంటి షెడ్ని ఈ అయ్యప్పలందరికీ కూడా
భోజనం చేయాలనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది. చాలా మంచి షెడ్యూల్ పెట్టడం జరిగింది. ఈ అయ్యప్ప స్వామి అన్నదాన కార్యక్రమం అనేది ఇంకా సౌత్ ఇండియాలో ఏ గుళ్ళో కూడా ఇంత బ్రహ్మాండమైన భోజనం పెట్టరని నా అభిప్రాయం. అంత మంచి భోజనం మన విజయదశమి రోజుని మొదలుపెట్టి సంక్రాంతి 15వ తారీఖు వరకు కూడా ఈ కార్యక్రమం ఎంతమంది వచ్చినా సరే అయ్యప్పలు కానీ శివమాలను ధరించిన వారికి కానీ అమ్మవారి మాల ధరించిన వారికి కానీ వెంకటేశ్వర స్వామి మాల ధరించి ఎవరు వచ్చినా సరే ఈ కార్యక్రమాలు అందరినీ కూడా భోజనానికి ఫ్రీగా జరగడం జరుగుతుంది. ఇందులో కార్యక్రమం ఇప్పటికీ ఈ రోజు వరకు 120,000 మంది ఈ 3 నెలల్లో పెట్టడం జరిగింది. ఇంకో 15 రోజుల్లో ఇంకొక 20,000-30,000 మంది రావచ్చు. ఈ కార్యక్రమం 150,000 మంది ఇందులో ఈ సంవత్సరం 3 నెలల 15 రోజులకి ఈ అన్నదానంలో పాల్గొనడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఎంతోమంది మహానుభావులు అందరూ కూడా అన్నదానానికి చాలా కార్యక్రమం అంటే మామూలు డబ్బు రూపైనా కానీ లేకపోతే బియ్యం కానీ పప్పులు కానీ ఉప్పు కానీ నూనె కానీ ఇలా అన్ని కార్యక్రమాల్లో కూడా వాళ్ళు దాతలు చాలామంది ఇక్కడ మేము చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని వాళ్ళు విశ్లేషించి వెంటనే ఇన్స్పైర్ అయ్యి 5,000, 10,000, 20,000, 30,000, 50,000, 100,000, 200,000, 300,000 ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ సంవత్సరం. అందువల్ల ఏంటంటే ఈ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఇప్పటి వరకు చాలా అన్ని సంవత్సరాలు ఇలాగ జరిగింది, ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా జరిగింది. దీనికి ఏంటంటే ఇందులో మా ధర్మకర్తల మండలికి సంబంధించిన అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని బ్రహ్మాండంగా మేము దీన్ని చేసుకోవడం ఈ కార్యక్రమాన్ని బాగా చేయడం జరిగింది. 18 మెట్లు చేసుకుంటున్నాం. అలాగే ఈ సంవత్సరం మన 18 మెట్లకి కూడా పంచలోహాలు కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరంలోనే మా ధర్మకర్తల మండలి కూడా నిర్ణయించి అందులో పంచలోహాలు అంటే బంగారం, వెండి, కంచు, రాగి ఇట్లా పంచలోహాలతో కలిపి కుంభకోణం నుంచి దీనికి సంబంధించినటువంటి ఆ పంచలోహాలు తయారు చేసేటువంటి శిల్పులను తీసుకొచ్చి అది చేయడం జరిగింది. దానికి కూడా 40,000 రూపాయలు అయింది. దీనికి కూడా దాతలు అందరూ కూడా చాలామంది సహకరించారు. కొంతమంది మా బోర్డులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ కూడా దీనికి సహకరించారు. ఆ కార్యక్రమం కూడా అయిపోయింది. ఇక నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా రేపు జనవరి 14వ తారీఖుని దేవుడికి ఆభరణాలు పెట్టడం జరుగుతుంది. ప్రతి సంవత్సరం తిరువాభరణం అంటారు దీన్ని. ఈ తిరువాభరణం అన్నది ఈ సంవత్సరం జగమూడి రామ్మోహన్ రావు ఇంటికాడ నుంచి దేవి చౌక్ వరకు ఒక ఊరేగింపుగా తీసుకొచ్చి దేవుణ్ణి అంటే పందలప మహారాజు గారు అక్కడ శబరిమలలో ఎలాగైతే కింద నుంచి తీసుకెళ్ళి పైకి దేవుడికి అలంకరిస్తారో జనవరి 14వ తారీఖుని అట్లా ఇక్కడ కూడా మన ఫౌండర్స్ అయినటువంటి జగమూడి రామారావు ఇంటికాడించి అలా ఊరేగింపుతో దేవి చౌక్ నుంచి కోటగుమ్మం వరకు, కోటగుమ్మం నుంచి బజార్లోంచి జోడుగూళ్ళ నుంచి ఇలాగ అయ్యప్ప స్వామి గుడి దగ్గర తీసుకొచ్చి సాయంకాలం 7 గంటలకి ఏమో అలంకారం చేయడం జరుగుతుంది. ఆ రోజు వేగు చొక్కం కూడా చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలోనే మీకు పక్షులు కూడా వస్తాయి. మీకు ఎప్పుడైతే కార్యక్రమం ఎత్తుకొని దేవి చౌక్ వచ్చే లోపు గరుడ పక్షులు కూడా వస్తడం కూడా జరుగుతుంది. అంటే ఆయన అయ్యప్ప స్వామి ఉన్నాడనే నిదర్శనానికి ఇవన్నీ కూడా కార్యక్రమం. ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మా ధర్మకర్తల మండలి ముఖ్యంగా మా ధర్మకర్తలు అందరూ కూడా దీని మీదే మాకు ఉన్నంతకాలం ఉడతభక్తిగా అన్నీ చేయడం జరుగుతుంది. ఆ భగవంతుడి యొక్క మాకు ఆశీస్సులు ఏంటంటే ఆయన సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వడం వల్ల మీ అన్నీ చేయగలం జరుగుతున్నాం. రాబోయే కాలంలో కూడా ఇంకా ఈ గుడిని విస్తృతంగా దీన్ని మన ఆంధ్ర రాష్ట్రానికి ఒక అగ్రగాణి ఇంకా తీసుకురావాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఏంటంటే దీనికి మనకి గోదావరి నదికి ఆనుకొని ఉంది. ఈ గోదావరి నదికి ఆనుకొని ఉన్నది అక్కడి భారతదేశంలో ఒక ఈ అయ్యప్ప స్వామి గుడికే ఉంది. అలాగే శబరిమల ఏమో అక్కడ గుడి కూడా పంబ కూడా ఉంది. తర్వాత ఇక్కడే ఉంది గోదావరి జీవనది మనకు ఉంది. అందులో ఏంటంటే ఈ తిరువాభరణ కార్యక్రమంలో రాయమండ్రికి సంబంధించిన ప్రజలు, అయ్యప్పలు, మరలా స్వాములు అందరూ కూడా పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటున్నాను.